హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 అతి త్వరలో జరగబోతుంది అండ్ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి టీంకి. ఈసారి చాలామంది ఓపెనర్స్ చేంజ్ అయ్యారు, సో ఏ టీం ఓపెనింగ్లో నెంబర్ వన్గా ఉందనేది వీడియోలో చూద్దాం. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేసి ఏ ఓపెనర్ స్ట్రాంగ్ ఉన్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ సందర్భంగా ఫెంటాస్టిక్ న్యూస్ అయితే మన ఛానల్లో ఉంటుంది. సో మనం వరుసగా చూద్దాం అండ్ ఆ తర్వాత ఎస్ఆర్ఎస్ సంబంధించిన న్యూస్ కూడా చూద్దాం. నెంబర్ వన్ అయితే ఆర్సీబీకి ఈసారి కూడా ఎప్పట్లానే ఫాఫ్ డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ అయితే వస్తున్నారు ఓపెనర్స్గా. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. టాప్లో ఉండే ఓపెనర్ ఇది అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ టూ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ రెహానే అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో ఇంతకుముందు మనకు డివాన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా వర్క్ అయింది. సో ఈసారి వీళ్ళది కొత్త కాంబినేషన్ కాబట్టి అంత స్ట్రాంగ్ అయితే లేదు లాస్ట్ టైం కంటే, కాకపోతే ఇద్దరు మంచి బ్యాట్స్మెన్. నెంబర్ త్రీ ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళకైతే డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా. సో పృథ్వీ షా అయితే సరైన ఫామ్లో కనిపించలేదు లాస్ట్ ఐపీఎల్లో. సో ఇప్పటికి కూడా ఇది అయితే అంత స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది మనకు మ్యాచ్లో చూస్తేనే తెలుస్తుంది. నెంబర్ ఫోర్ గుజరాత్ టైటాన్స్, వీళ్ళకి శుభ్మన్ గిల్ అయితే ఓపెనర్గా వస్తాడు అండ్ వృద్ధిమాన్ సహా లేకపోతే ఇంకెవరైనా రావచ్చు. సో స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనే చెప్పుకోవచ్చు, కానీ అంతలా అయితే కాదు. నెంబర్ ఫైవ్ కోల్కతా నైట్ రైడర్స్, వీళ్ళకు ఫిల్ సాల్ట్ కొత్తగా వచ్చాడు, జేసన్ రాయ్ రీప్లేస్మెంట్ అండ్ గుర్బాజ్. సో వీళ్ళిద్దరు ఓపెనర్గా వస్తారు. వీళ్ళది చాలా బ్లాస్టింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉండొచ్చు, కాకపోతే నిల్కడ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ లక్నో సూపర్ జెయింట్స్, కేఎల్ రాహుల్ అండ్ క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళైతే చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళకు, చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ టీమ్ అని చెప్పొచ్చు ఇది. నెంబర్ సెవెన్ ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఆడే చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, టాప్ ఓపెనింగ్ జోడీ అని చెప్పొచ్చు. నెంబర్ ఎయిట్ పంజాబ్ కింగ్స్, వీళ్ళకి మనకు శిఖర్ ధవన్ అండ్ ప్రభసిమ్రాన్ సింగ్. సో వీళ్ళిద్దరు లాస్ట్ టైం చాలా బాగా ఆడారు, సో ఈసారి కూడా వీళ్ళే ఓపెనర్స్గా వస్తారు. నెంబర్ నైన్ చూస్తే రాజస్థాన్ రాయల్స్కి జోస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్, మీకు తెలుసు టాప్ ఓపెనింగ్ జోడీ ఇది. అండ్ నెంబర్ టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈసారి కొత్త ప్రయోగం మళ్ళీ. సో మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, కాకపోతే వీళ్ళు ఎలా ఆడతారో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ట్ కమిన్స్ని T20 కెప్టెన్సీ నుంచి ఆస్ట్రేలియా అయితే తీసేసింది. సో వాళ్ళ వరల్డ్ కప్కి మిచెల్ మార్చ్ని వాళ్ళు కెప్టెన్ పెట్టుకోబోతున్నారు, ఎందుకంటే T20లో కమిన్స్కు ప్లేస్ కూడా అనుమానం కాబట్టి కెప్టెన్సీ మిచెల్ మార్చ్కి ఇచ్చారు. సో మనకు కమిన్స్ టెస్ట్ అండ్ వన్ డేకి స్పెషలిస్ట్లో వాళ్ళు భావిస్తున్నారు. అండ్ రిషబ్ పంత్ కూడా కీపింగ్ ప్లస్ బ్యాటింగ్ రెండింటికి ఫిట్నెస్తో ఉన్నాడని బీసీసీ అయితే మనకి క్లియర్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్, అండ్ మీకు నచ్చిన ఓపెనర్స్ ఎవరో కామెంట్ చేయండి.